ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల మొదల రాజకీయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు డుమ్మా కొట్టి పర్యటనలు చేస్తున్నానని అంటుండు యనమల రామకృష్ణుడు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుపడకుండా ఏదో ఒక టూరు పెట్టుకుంటుండు అని చెప్పుకొచ్చిండు. ఈయన గారి వాలకం చూసే కేంద్ర హోంమంత్రి పర్మిషన్ ఇస్తలేడని చెప్పిండు. దేశంలో రోజు రోజుకు హింస పెరిగిపోతుంది, దానికి బీజేపీలే కారకులని అంటుండు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. ఆయన నియోజకవర్గంలో వయనాడులో పర్యటించినుండే ఆయనకు సాధనైన కాడికి బీజేపీల మీద మాటల యుద్ధం బాగానే చేసిండు అనుకో. టక్కర్లు అయ్యో, వలిగొండ మండలం ఏదులాగూడెం స్టేజ్ కాడ రోడ్డు దాటుతున్న ఒక బుజ్జిని కారోడు గుద్దితే ఆయనతో బుడ్డపోలు ఆడిదాన్నే కుప్పగూలింది. భువనగిరి గవర్నమెంట్ దవాఖానకు వచ్చేవరకల్నే జీవిపోయిందట. పాపం బడికిపోతుంటే అయ్యిందట ఈ టక్కరు. దిగేటప్పుడు కాలే పెరికిందో ఉరుకుతున్న బస్సులకెళ్ళి దిగిండో తెలియదు కానీ బస్సు పై కింద పడితే ఈ పిల్లగాడు ఆడిదాన్నే జీవిడిచిండు. ముచ్చటెరికైనాక పోలీసులు పిరిగకాడికి వచ్చిండ్రు. గాంధీ దవాఖానకు పోస్టు మార్టానికి అని ఎసుకపోయారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ కాడ అయ్యింది టక్కరు. పోరాడు అంతా కొడితే 18 ఏళ్ళే ఉన్నాడట. జర బస్సులెక్కేటప్పుడు పైలమ్మా. కయ్యాలు బొమ్మల రామారావు మండలం పెద్ద పర్వతాపురం కాడ కట్టెలేరదందు కొంతమంది పోతే మనిషి బొక్కలు కనిపించినాయట. వాళ్ళు భయపడి పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే ఒక్కొక్క బొక్కను ఎరిపెట్టిరు. మరి ఈ బొక్కలు ఎవరయ్యంటే ఒడిశా నుంచి ఇగో ఈడ పనిచేసేందుకు ఈ పిల్లగాడు వచ్చిండట. జూన్లోనో జూలైలోనో తప్పిపోయిండట. ఇప్పుడు బొక్కలు బయటపడ్డాయి. మరి ఇది ఎవరైనా సంపి రాలేకపోతే అటు బాంబుల కంపెనీ ఉంటుంది, అవి పేలి చచ్చిపోయిందా తెలియదు కానీ ఇగో ఇదైతే ముచ్చట. ప్రేమించినోడు మోసం చేసిండని విద్య అనే బుజ్జి పురుగుల మందు తాగి జీవి తీసుకుంది. లగ్గం కాకముందే లవ్వు లవ్వు అని వెంటబడ్డాడట. గర్భవతిని చేసిండట. లగ్గం చేసుకోమంటే నేను చేసుకోను పో అన్నాడట. మనసు చేంచరిన విద్య మందు తాగి చచ్చిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం వెంకటాయపల్లెలో అయ్యింది ఈ కయ్యం. పిల్ల సాగుకు కారణమైన పేరు సంజు అట. ఎంత పని చేస్తీవిరా సంజు? అరెరెరెరే, ఎంత పని అయిపోయింది చూడుండ్రి. చీకటి పడ్డాక తువ్వ చూపెట్టమని కొందరు ఇంటికి వచ్చిండ్రట. తువ్వనే కదా చూపెడతా పాని ఇంట్లోకెళ్ళి వెళ్ళిన పాపానికి అడపై అనటాయనను వాగుల నరికి చంపిరట. సచ్చిన పెద్ద మనిషికి భార్య 5 ఆడపిల్లలు ఉన్నారట. వాళ్ళ దుఃఖం యాపా ఎవ్వల తరవైతలేదు అనుకోరాదుర్రి. తూర్పుగోదావరి జిల్లా సింతూరు మండలం ఇరకంపేట కాడ అయ్యింది ఈ కయ్యం. పోలీసు వాళ్ళు ఏమో కేసు రాసుకురు. బేరారు ఉలిగడ్డ అంటే ఉలిగడ్డ పోన్రి. ఎంత పెద్ద బడాయి లీడర్లు కింద మీద పడి తపస్సు చేసినా అది మాత్రం కిందికి దిగుతలేదు. కొండే కెట్టడే కూర్చుంటుంది. కిలో ఉల్లిగడ్డ అంగట్ల 80 నుంచి 100, 110 వలుకుతుందట. మరి అది ఇంకెన్నొద్దులు డిమాండ్ చేస్తుందో మనం కూడా చూద్దాం. ఎవరు కూడా ఉల్లిగడ్డతోటి కూర వండుకోకూరి. ఇక ఉన్నోళ్ళు ఎందుకు వండుకోరు కానీ మా తెచ్చుకొని వండుకుంటారు. తమాషా మొన్ననే కాదు మా తాత చెప్పింది మూగజీవాలు కూడా జర్ర జర్ర తెలివికొస్తున్నాయని. ఇక చూడు ఈ శిలక నీళ్ళు ఎట్లా చేదుకొని తాగుతుందో. ఆగు, పక్క పొంటేమో దానం ఉన్నట్టున్నది కదా, అదింత ఇదింత లోపటేసుకుంటున్నట్టున్నది. ఆట పాట ఉప్పల్ స్టేడియంలో మనోళ్ళు మస్తు ఆడారు కదా. కెప్టెన్ ఆట తీరు అద్భుతంగా ఉంది. కాకపోతే ఫీల్డింగ్లోనే మనోళ్ళు జర్ర డీలా పడ్డట్టు కొట్టింది కానీ మొత్తానికి మ్యాచ్ గెలిచిర్రు. ఇక వెస్టిండీస్ వాళ్ళు మురుసుకుంటూ వచ్చిర్రు, ఎడుచుకుంటూ పోయినరు. ఓ మేనేజ్మెంటు, జర వాళ్లకు మన హైదరాబాద్ బిర్యానీ అట తినబెట్టరు, చాలా ఇష్టం అట వాళ్లకు. రౌడీ బేబీ పాటను ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిండ్రట యూట్యూబ్లో. బిల్ బోర్డ్ అనేటోళ్ళు సర్వే చేసి చెప్పారు. నిజమే కావచ్చు, బుడ్డపిల్లల ముంగట రౌడీ బేబీ పాట పెడితే ఏడిచేటోళ్ళు కూడా ముద్దుగా ఆడుకుంటారు. స్టెప్పులు పాట లిరిక్స్ ముద్దుగా ఉంటాయి. Thank you.